నమస్కారం, శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్య అంశాలు. ఇందిరమ్మ కాలనీలో సమస్యలు పరిష్కరించండి. పురపాలక కార్యాలయంలో కమిషనర్ ఓబిలేసుకు వినతి పత్రం అందజేసి వివరించిన స్థానికులు. సేంద్రీయ ఎరువులతోనే అధిక దిగుబడి. సైదాపురం ప్రాంతంలో జరిగిన వైఎస్ఆర్ పొలంబడి కార్యక్రమంలో పాల్గొని వివరించిన ఏవో హైమావతి. పేదల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం. ఆర్ఎన్బి అతిథి గృహంలో జరిగిన సమావేశంలో మాట్లాడిన యునైటెడ్ ఫోరం నాయకులు. ఓజిలి గ్రామంలో త్రాగునీటి పైప్ కలుషితం. స్థానికుల ఫిర్యాదుతో స్పందించి పరిష్కరించిన అధికారులు అనురాధ, రమణయ్య. ఇందిరమ్మ కాలనీలోని రహదారులు అపరిశుభ్రంగా ఉన్నాయని అధికారులు స్పందించి పరిశుభ్రత నెలకొనేలా చూడాలని స్థానికులు కోరారు. గూడూరులోని పురపాలక కార్యాలయంలో కమిషనర్ ఓబిలేషుకు ఇందిరమ్మ కాలనీ వాసులు వినతి పత్రం అందజేశారు. పట్టణంలోని పురపాలక కార్యాలయంలో స్పందన కార్యక్రమంలో భాగంగా ఇందిరమ్మ కాలనీకి చెందిన స్థానికులు కమిషనర్ ఓబిలేసుకు వినతి పత్రం అందజేశారు. అక్కడ అపరిశుభ్ర వాతావరణం గురించి ఆయనకు వారు వివరించారు. అనంతరం స్థానికుడు శంకర్ మాట్లాడుతూ కాలనీలోని రోడ్డులో కొందరు పశువుల్ని నిత్యం కట్టి ఉంచడం వల్ల అక్కడ అపరిశుభ్ర వాతావరణం ఏర్పడిందన్నారు. అక్కడ ప్రశ్నిస్తే వారిలో మార్పు లేదని తెలిపారు. అపరిశుభ్రం కారణంగా వ్యాధులు విజృంభిస్తున్నాయని అధికారులు స్పందించాలని ఆయన వివరించారు. ఇంకా పలువురు మాట్లాడారు. ఫస్ట్ వీధి మెయిన్ రోడ్లోనే బర్రెల్ని కట్టివేయడం, పేడ దిబ్బలను వేయడం, మెయిన్ రోడ్డు అనేది లేకుండా కూడా మన గ్రామ ప్రజలు పోయి వాళ్ళని అడిగితే విమర్శించడం, దుర్భాషలాడడం జరుగుతుంది. అక్కడే ప్రభుత్వ భూమిని కూడా కబ్జా చేసి బర్రె దెబ్బల్ని లోపల వేయడం, బర్రెల్ని కట్టేసి అనేక విషజ్వరాలు వ్యాప్తి చెందుతున్నాయి. ఆ ఇంద్రమ కాలనీలో పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళకి కానీ విషజ్వరాలు ఎక్కువగా, 1 మంత్కి ఒకసారి టైఫాయిడ్, చికెన్ గునియా, మలేరియా, చాలా వ్యాధులు బయటపడుతున్నాయి. వాళ్ళని మేము పోయి అమ్మ పక్కన పక్కన ఇల్లు ఇట్లా కట్టబాకండమ్మా, ఇబ్బందిగా ఉంది, బర్రెల్ని మెయిన్ రోడ్లో కట్టబాకనంటే అబ్బాయి మళ్ళీ వాలంటరీగా పనిచేస్తున్నాడు, నేను ఏం చేసుకుంటారు చేసుకోండి అని దుర్భాషలు ఆడము. వచ్చిన లేడీస్ని కూడా మీరు ఏం చేసుకుంటారు చేసుకోండి, ఎవరు చెప్పుకుంటారు చెప్పుకోండి, మేము వాలంటరీని అని చెప్పి బెదిరియడం. బర్రెలు కట్టేసి గలీజుగా చేసి అడిగినందుకు అబ్బాయి లేదని, నేను అబ్బాయికి అసభ్యంగా మాట్లాడి అట్టాడు. తర్వాత వాటర్ ప్లాంట్ కూడా మాకు చాలా ఇబ్బందిగా ఉంది, వాటర్ రావడం లేదు. ఆ వేస్ట్ నీళ్ళంతా వదిలేసి అక్కడ గుంటలైపోయి అక్కడ దోమలు చేరి మాకు నేను డబ్బులు కూడా వస్తుంది. నాకు డెంగ్యూ జ్వరం కూడా వచ్చింది, హాస్పిటల్ నెల్లూరులో చూసుకున్నాను. అసలు హెల్త్ బాగుండడమే లేదు. దయచేసి కమిషనర్ గారు, మేము వచ్చి ఇచ్చాము కాబట్టి ఆయన వచ్చి మాకు న్యాయం చేస్తారు. ఈ కార్యక్రమంలో స్థానికులు పాల్గొన్నారు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ప్రభుత్వం వెంటనే చెల్లించాలని ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యులు మనోజ్ కుమార్ డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలోని గ్రామ సేవకుల భవనం వద్ద నాయకులు దీక్షలు చేపట్టారు. పట్టణంలోని గ్రామ సేవకుల భవనం వద్ద ఏబీవీపీ నాయకులు సోమవారం నుంచి దీక్షలు చేపట్టారు. ఈ దీక్షా శిబిరంలో పాల్గొన్న ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యులు మనోజ్ కుమార్ మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా 4,500 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ విద్యార్థులకు చెల్లించాలన్నారు. ప్రభుత్వం స్పందించి విద్యార్థులకు అందాల్సిన ఫీజు రియంబర్స్మెంట్, ఉపకార వేతనాలు విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం కూడా ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు విడుదల చేయక బకాయిలు అట్టే ఉన్నాయి. ఇప్పటికి కూడా గత ప్రభుత్వం కూడా విడుదల చేయలేదు. గత ప్రభుత్వం కూడా విడుదల చేస్తామని చెప్పి వాళ్ళ యొక్క
పసుపు రాజకీయ లబ్ధి కోసం పసుపు కుంకుమ తరలించి విద్యార్థులు అన్యాయం చేసింది. తర్వాత విద్యార్థులు అర్థం చేసుకొని అందరికీ తెలియజేసి వాళ్ళకి ఉప్పు కారం రాసి బాబును పంపించారు. తర్వాత నేనున్నాను మీకు, నేను విన్నాను, నేనున్నాను, నేను చేస్తానని చెప్పి రావాలి జగన్, కావాలి జగన్ అనే నినాదంతో గద్దెనెక్కినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు కూడా ఫీజ్ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయక గమ్ముకున్నారు. నవరత్నాల్లో రెండో రత్నమైనటువంటి ఫీజ్ రియంబర్స్మెంట్ని ఇంతవరకు పూర్తి ఫీజ్ రియంబర్స్మెంట్ని విడుదల చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు. మేము ఒకటే ప్రశ్నిస్తున్నామయ్యా జగన్మోహన్ రెడ్డి గారిని, ఆ రోజు ఇచ్చాపురం నుండి నువ్వు తిరుపతి వరకు చేసిన పాదయాత్రలో అందరికీ ముద్దులు పెట్టి ప్రేమను కురిపించావయ్యా, ఆ ప్రేమ కళ్ళబొల్లి ప్రేమని అర్థమైపోయింది. ఇంతవరకు ఫీజ్ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు విడుదల చేయక, విద్యార్థులకి న్యాయం చేయక, విద్యార్థుల్ని మోసం చేస్తూ విద్యార్థులు అన్యాయం చేస్తున్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మేము ఖచ్చితంగా ప్రశ్నిస్తున్నాం. ఏంటంటే ఫీజ్ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు విడుదల చేయకపోతే మీ యొక్క ఎమ్మెల్యే యొక్క ఇంటిని ముట్టడిస్తాం, మీ యొక్క ఎంపీ ఇంటిని ముట్టడిస్తాం, మీ యొక్క సెక్రటరీని స్తంభింపజేస్తామని చెప్పి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీపీ ద్వారా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు, మేము ఒకటే చెప్తున్నాం, ఈరోజు మీరు ఇచ్చినటువంటి విద్యా దీవెన వసతి దీవెన పేరుతో 10,000 వేస్తే విద్యార్థుల దగ్గర నుంచి కాలేజీ వాళ్ళు బెదిరించి మరీ తీసుకుంటున్నారు. ఈ విషయం మీకు తెలుసా జగన్మోహన్ రెడ్డి గారు అని నేను ప్రశ్నిస్తున్నా. ఈరోజు విద్యా దీవెన వసతి దీవెన కూడా కాలేజీ వాళ్ళు తీసుకున్న కారణం ఏంటంటే నీ యొక్క పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ పకాయలు నువ్వు ఈగిపోవడం వల్ల విద్యార్థుల దగ్గర నుంచి వాళ్ళు లాక్కుంటున్నారు. ఈరోజు విద్యార్థులు హాల్ టికెట్ వస్తే స్కాలర్షిప్లు రావట్లేదు, మా దగ్గర మీకు రాలేదు ఇంతవరకు అని చెప్పి వాళ్ళు హాల్ టికెట్లు ఇట్లేదు, సర్టిఫికెట్లు ఇక ఈరోజు విద్యార్థులు అన్యాయం చేసి ఈరోజు రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి జగన్మోహన్ సమస్యలు ఎక్కువగా ఎదుర్కొంటున్నారంటే అది కేవలం విద్యార్థులు మాత్రమే. ఎందుకంటే గత 4 సంవత్సరాల నుంచి ఫీజ్ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు విడుదల కాక విద్యార్థులు అవసరం పడుతున్న పరిస్థితి. మేము ఏబీపీ ఆధ్వర్యంలో వినూత్న కార్యక్రమాలు చేస్తున్నా కానీ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి కనీస స్పందించడం కూడా స్పందించట్లేదు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మేము ఒకటే కోరుకున్నాం అయ్యా, విద్యార్థులు రోడ్డు మీదకి వచ్చి ఇలాగ ధర్నాలు రాష్ట్ర రోగాలు చేస్తుంటే మీ యొక్క మంత్రులకి ఎమ్మెల్యేలకి కనిపించట్లేదని మేము ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా ఏ రాష్ట్రంలోనైనా తండ్రి ప్రవేశం పెట్టిన పథకాన్ని తనయుడు ముందుకు తీసుకెళ్లాలి, కానీ మన రాష్ట్రంలో మాత్రం తండ్రి ప్రవేశం పెట్టిన పథకానికి తనయుడు తూట్లు పొడుస్తున్నాడు. అదేవిధంగా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఏబీపీ గుడి శాఖ తరఫున, ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయండి అయ్యా, లేకపోతే మీ యొక్క సెక్రటేరియట్ ఏదైతే ఉందో ముట్టడికన్నా ఏబీపీ వెనుకాడుతుందని హెచ్చరిస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వానికి. కాబట్టి ఇక్కడైనా ఈ మొద్దు నిద్ర వీడి ఏంటంటే మనం చూసుకున్నట్లయితే 2009 వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్లు ఇప్పుడు తన కొడుకు వచ్చిన అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఇంతవరకు విడుదల చేయక ఎంతోమంది విద్యార్థులు బాధపడుతున్నారు. గత ప్రభుత్వం 2017-18 ఉన్నటువంటి స్కాలర్షిప్ల్ని ఇంతవరకు విడుదల చేయలేదు. అదేవిధంగా ఆ ప్రభుత్వాన్ని ప్రతిపక్షానికి అంకితం చేసిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ న్యాయం చేస్తానని చెప్పి నవరత్నాలు ఉన్నటువంటి రెండో రత్నం విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు ఇంతవరకు రిలీజ్ చేయక ఎంతోమంది విద్యార్థులు ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నాం. ఇప్పటివరకు 4,500 కోట్లు 2 అకాడమిక్ ఇయర్కి సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు రిలీజ్ చేయక ఎంతోమంది విద్యార్థులు అవసరపడుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా విద్యార్థుల యొక్క బాధను మీరు గుర్తించి విద్యార్థులకు న్యాయం చేసే విధంగా ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలని కూడా జగన్మోహన్ రెడ్డి గారికి హెచ్చరిస్తున్నాం. లేని పక్షాన ఉద్యమం తీవ్రతత్వం చేస్తామని కూడా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మాకు స్కాలర్షిప్స్ ఫీజు రియంబర్స్మెంట్ అందట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారి అందించిన విద్యా దీవెన డబ్బులు కూడా కాలేజీలో స్కాలర్షిప్స్ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వట్లేదని సార్ వాళ్ళు తీసేసుకుంటున్నారు. మా దగ్గర ఎటువంటి అమౌంట్ అనేది లేదు. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందు ఇవ్వవలసిన స్కాలర్షిప్స్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాల్సిందే కోరుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు దొరబాబు, చిన్న, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు. పేదల సమస్యలు పరిష్కరించడమే యునైటెడ్ ఫోరం లక్ష్యమని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ యునైటెడ్ ఫోరం అధ్యక్షుడు మహమ్మద్ అలీ తెలిపారు. గూడూరు పట్టణంలోని ఆర్ఎన్బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పట్టణంలోని ఆర్ఎన్బి అతిథి గృహంలో ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ యునైటెడ్ ఫోరం ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న ఫోరం అధ్యక్షుడు మహమ్మద్ అలీ మాట్లాడుతూ పేదల సమస్యలు పరిష్కరించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ప్రభుత్వం అందించే వస్తువులు లబ్ధిదారులకు సక్రమంగా చేరేందుకు దోహదపడాలని ఆయన వివరించారు. సర్వీస్ కోసం సొసైటీకి మమ్మల్ని అందరూ ఏకం కాండి అనే పిలుపు మేరకు ఇక్కడ సమావేశమయ్యాము. దీనికి ముఖ్య కారణం ఏంటంటే సొసైటీలో వెనుకబడి ఉన్న వర్గాలకు ఏదో మేలు చేయాలనే సదుద్దేశంతో ఇప్పుడు ముందుకు రావడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని ఎన్నో రకాలైనటువంటి గవర్నమెంట్ స్కూల్స్లో
మొక్కలు నాటడం, పేదవారికి బట్టలు పంచడం, ఆహారం ఇవ్వడం, అదేవిధంగా ప్రభుత్వ లక్ష్యాలు సాధించడం కోసం ఇప్పుడు ముందడుగేస్తున్న ప్రభుత్వ అధికారులకు చాలా అట్టడుగు వర్గాలు ఉన్నటువంటి ఎస్టీ వర్గానికి చెందినటువంటి ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు ప్లస్ పక్కా గృహాలు ఏమి లేవండి, వాటి దృష్టిలో పెట్టుకుని వాళ్ళందరికీ మేలు చేయాలనే సదుద్దేశంతో శ్రీ డేగా రవి రాఘవేంద్ర పిలుపు మేరకు ఆ ఎస్టీ సొసైటీ మొత్తాన్ని మేము వెళ్ళి ఫైండ్అవుట్ చేసి అక్కడ ఉన్నటువంటి సమస్యలు కలెక్టర్ గారి దృష్టి తీసుకురావడం జరిగింది. దాంట్లో భాగంగా ఇప్పుడు ఉద్దాల మణికుమార్ గారు జోనల్ ఇన్ఛార్జ్ గారు సమావేశం ఇప్పుడు నిర్వహించడం జరిగింది. అందువల్ల గూడూరులో ఉన్నటువంటి అందరూ ఆ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మొత్తాన్ని ఏకం చేసి సర్వీస్ మన ఎస్టీ వింగ్ సంబంధించి ఎస్టీకి సంబంధించింది మా గూడూరు పట్టణంలోని పురిటిపాలెం ఉన్న గిరిజన కాలనీలో గిరిజన కాలనీ యొక్క సమస్యలను తీర్చేందుకు మా శ్రీ డేగ రవి రాఘవేంద్ర గారు సబ్ కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. ఆయన వెంటనే వాటిని స్పందించి 15 రోజుల్లో ఆ యొక్క సమస్యను క్లియర్ చేస్తానని అని వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగినది. అందులో భాగంగా గూడూరు పట్టణంలోనే నల్లూరు గ్రామం దగ్గర ఉన్న జనార్దన్ రెడ్డి కాలనీ దగ్గర ఉన్న గిరిజన కాలనీ యొక్క ఆధార్ కార్డులు రేషన్ కార్డు సమస్యలను కూడా తీరుస్తామని చెప్పేసి ఆయన హామీ ఇవ్వడం జరిగింది. ఈరోజు మా శ్రీ డేగ జాతీయ అధ్యక్షులు అయినటువంటి శ్రీ డేగ రవి రవీంద్ర గారి పిలుపు మేరకు ఈరోజు నూతన కమిటీలు వేయబడుతుంది గూడూరు నియోజకవర్గంలో. అందులో భాగంగా ప్రజలకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా మేము ఈ సమస్యలు అన్నీ కూడా తీర్చుతామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఉద్దేశం అంటే జాతీయ అధ్యక్షులు డేగ రవి రాఘవేంద్ర సార్ పిలుపు మేరకు గూడూరు ఇన్ఛార్జ్ బుద్ధ మణికుమార్ ఆధ్వర్యంలో ఇవాళ మేము సమావేశం జరుగుతుంది. దీని ఉద్దేశం ఏంటంటే అట్టడుగున ఉన్న ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనార్టీస్కు మేము సేవ చేయాలనే ఉద్దేశంతో ఇవాళ గూడూరు రూరల్ ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. మా జాతీయ అధ్యక్షుడైన డేగా రవి రాఘవేంద్ర గారి పిలుపు మేరకు ఈరోజు ఇక్కడ సమావేశం అవడం జరిగింది. ఈ సమావేశం ముఖ్య కారణం ఏంటంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ ఉన్న సమస్యల్ని గవర్నమెంట్ వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి సమస్యలు చెప్పి వాళ్ళ చేతే పరిష్కారం చెప్పి ప్రతి ఒక్కరికి ఉన్న సమస్యను గమనించి ఆ సమస్యకు పరిష్కార మార్గాలను వెతకడమే మా యొక్క యునైటెడ్ ఫ్రమ్ ముఖ్య ఉద్దేశము, ముఖ్య లక్ష్యము. అలాగే పోయిన నెలలో ఫిబ్రవరి నెలలో ఏదైతే ఈ ఎస్సీ ఎస్సీ బీటీ ఎస్సీ ఎస్సీ ఎస్టీ ఎస్సీ బీసీ మైనారిటీస్ యునైటెడ్ ఫ్రమ్ ఒక కమ్యూనిటీని తీసుకుంది, ఫస్ట్ ఎస్టీ, వీళ్లకున్న సమస్యలు. ఎందుకంటే ఈరోజు ఉన్న ప్రతి వ్యక్తికి కనీసము నిత్యావసర వస్తువులు కానీ నిత్యావసర సేవలు కానీ అందుతున్నాయి. ఈ కమ్యూనిటీకి మాత్రము ఈరోజు వరకు ఎలాంటి ఒక సౌకర్యాలు కానీ ఎలాంటి ఒక సంపాదించుకున్నటువంటి మార్గాలు కానీ లేవు. అట్టడుగున ఉన్నటువంటి ఈ వర్గాన్ని ఎన్నుకొని వీళ్ళకి కావాల్సినటువంటి ఆధార్ కార్డులు, ఇది మినిమం అండి, ఆధార్ కార్డు అనేది ప్రతి దగ్గర ఉంటుంది, కాకపోతే మేము విజిట్ చేసిన ఒక ఏరియాలో అవి కూడా లేవు. అలాగే మనకు కరెంటు పోతే 10 నిమిషాలకే మనకు ఉక్క పోసేస్తుంది. అలాంటిది ఒక ఏరియాలో కొన్ని సంవత్సరాలుగా కరెంటు లేదు. ఇలాంటివి అన్నీ పరిష్కరించాము. అలాగే వీళ్ళకి కావాల్సినటువంటివి నిత్య మీన్స్ రోజు మనకు కావాల్సిన ఈ కార్యక్రమంలో నాయకులు మాని శివకృష్ణ, బషీ, అయ్యప్ప, మహేష్, రమణ, గౌస్ భాషా తదితరులు పాల్గొన్నారు. ఓజ్లీ గ్రామ పంచాయతీ వీధిలో త్రాగునీటి పైప్ కలుషితమవుతూ ఉండడంతో గ్రామస్తులు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు తహసీల్దార్ అనురాధ, ఎంపీడీఓ రమణయ్య చొరవతో సమస్యను పరిష్కరించారు. ఓజ్లీ పంచాయతీ గ్రామ వీధిలో ఓ వ్యక్తి కొంత స్థలాన్ని ఆక్రమించి మరుగుదొడ్డి నిర్మాణం చేపట్టాడు. అదే ప్రాంతం గుండా గ్రామానికి వెళ్లే త్రాగునీటి పైప్ లైన్ ఉంది. మరుగుదొడ్డి నిర్మాణం చేపట్టడంతో త్రాగునీటి పైపు ఆ మార్గం గుండా వెళ్తుండడంతో కలుషితమవుతోందని గ్రామస్తులు తహసీల్దార్ అనురాధ, ఎంపీడీఓ రమణయ్యకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎంపీడీఓ రమణయ్య స్పందించి సమస్య ఉన్న ప్రాంతానికి చేరుకొని మరుగుదొడ్డి నిర్మాణాన్ని తొలగించారు. దీంతో అక్కడ సమస్య తొలగిపోయింది. సేంద్రియ ఎరువుల వాడకంతో అధిక దిగుబడి సాధించవచ్చని వ్యవసాయ శాఖ ఏవో హైమావత్ తెలిపారు. సైదాపురం మండలంలోని కమ్మవారిపల్లి గ్రామ సమీపంలో జరిగిన వయస్సా కొలంబడి కార్యక్రమంలో ఆమె పాల్గొని రైతులకు వివరించారు.
సైదాపురం మండలంలోని కమ్మవారిపల్లి గ్రామ సమీపంలో వయసా పొలం బడి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రైతుల్ని ఉద్దేశించి వ్యవసాయ శాఖ ఏవో హైమావతి మాట్లాడుతూ తక్కువ పెట్టుబడులతో ఎక్కువ ఆదాయం వచ్చే విధంగా రైతులు ఆలోచించాలన్నారు. రసాయనిక ఎరువుల వాడకాన్ని పూర్తిగా తగ్గించి సేంద్రియ ఎరువుల వాడకంపై దృష్టి సారించాలన్నారు. అప్పుడే తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందవచ్చని ఆమె వివరించారు. మేము ఈ కమ్మవారిపల్లి గ్రామంలో డాక్టర్ వైఎస్ఆర్ పొలంబడి కార్యక్రమాన్ని గత 2-3 నెలల నుంచి కూడా ప్రారంభించడం జరిగింది. మేము ఈ గ్రామం ఎందుకు ఎంచుకున్నామంటే ముందుగా రోడ్డు సైడ్ ఉంటుంది, రోడ్డుకి సైడ్ పక్కనే ఉంటుంది, ఎవరైనా రావడానికి పోవడానికి కూడా బాగుంటుంది మెయిన్గా. అంతేకాకుండా సైదాపురం మండలానికి చాలా తక్కువ కిలోమీటర్స్, 4 కిలోమీటర్స్ దగ్గరలో ఉంది. ఇప్పుడు మనం ఇక్కడ ఇక్కడ ఏ ఎక్స్పెరిమెంట్ చేసినప్పటికీ కూడా మిగతా వాళ్ళు కూడా ఈ దారిలో వెళ్ళే అందరూ దాని యొక్క బేస్ చేసుకొని రసాయనిక ఎరువులు వాడుకోవాలని చెప్పి తెలియచడం జరిగింది. ఫ్రమ్ ఎప్పటి నుంచి అంటే మేము నాట్లు వేయక ముందు నుంచి కూడా మేము గమనిస్తున్నాము. తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ లాభం పొందాలి అనేది మా యొక్క ఈ పొలంబడి యొక్క ముఖ్య ఉద్దేశము. దానికి అనుగుణంగానే రైతులకి మేము ఇక్కడ శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. మొదటి నుంచి కూడా సాయిల్ శాంపిల్స్ కలెక్ట్ చేయడం దగ్గర నుంచి విత్తన శుద్ధి ఏ విధంగా చేసుకోవాలి అనేది, తర్వాత ఇక్కడ ఎక్స్పెరిమెంట్స్, పార్ ఎక్స్పెరిమెంట్స్, ఈసా ఎక్స్పెరిమెంట్స్ అన్నీ కూడా ఇక్కడ కండక్ట్ చేయడం జరిగింది. దాన్ని ఉద్దేశించి దాన్ని బట్టి రసాయనిక మందులు, పురుగు మందులు ఎంత మోతాదు వేసుకోవాలి అనేది కూడా మేము రైతులకు తెలియచేయడం జరిగింది. ఇంకా దిగుబడి ఇంకొక 10 రోజుల్లో కోతకు వచ్చేసేలాగా ఉంది ఈ ఫీల్డ్. దాన్ని బట్టి ఎంత దిగుబడి వస్తుంది అనేది కూడా మేము క్యాలిక్యులేట్ చేసి రైతులకి ఒక ఈ అవగాహన కార్యక్రమంలో సిబ్బంది రైతులు పాల్గొన్నారు. ఓజ్లీ గ్రామంలో చోరీ జరిగింది. ఓజ్లీ గ్రామ వ్యాపార దుకాణ సముదాయం వద్ద సెట్ ప్రొవిజన్స్ దుకాణంకు దొంగలు కన్నం వేసి 80,000 రూపాయల వరకు చోరీ చేసినట్లు బాధితులు తెలిపారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఓజ్లీ గ్రామంలోని శ్రీలక్ష్మీ సూపర్ మార్కెట్లో ఆదివారం రాత్రి చోరీ జరిగింది. కొందరు దొంగలు దుకాణం గోడ ఎక్కి రేకులు కోసి దుకాణంలోకి జొరబడ్డారు. దుకాణంలో ఉంచిన 80,000 రూపాయల్ని దొంగలు దోచుకెళ్లారు. ఈ మేరకు దుకాణ యజమాని మానిక్స్ సోమవారం ఉదయం దుకాణం తెరిచేసరికి చోరీ విషయం బయటపడింది. దుకాణంలో ఉంచిన నగదు పోయిందని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే దుకాణం వెనుక వైపు ఉన్న అన్నపూర్ణమ్మ ఇంటిలోకి కూడా దొంగలు జరపడి 30,000 రూపాయల నగదును దోచుకు వెళ్లారు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. గూడూరులోని సంఘం థియేటర్ వద్ద సినీ హీరో అల్లు అర్జున్ అభిమాన సంఘం నాయకులు కేక్ కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. ఇటీవల విడుదలైన అల వైకుంఠపురం సినిమా 50 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టారు. ఇటీవల విడుదలైన అల వైకుంఠపురం సినిమా 50 రోజులు పూర్తి చేసుకుంది. దీంతో అభిమానులు ప్రేక్షకుల మధ్య తమ ఆనందాలు పంచుకున్నారు. ఈ క్రమంలో భాగంగా పట్టణంలోని సంఘం థియేటర్ సోమవారం సినీ హీరో అల్లు అర్జున్ అభిమాన సంఘం నాయకులు కేక్ని కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న థియేటర్ యజమాని సుధాకర్ రావు మాట్లాడుతూ అల వైకుంఠపురం 50 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా అభిమానులు కేక్ని కట్ చేశారన్నారు. ఇంకా మరిన్ని సినిమాలు విజయవంతం కావాలని అల్లు అర్జున్ అభిమానుల్ని ఉద్దేశించి తెలిపారు. ఫ్యాన్స్ అందరూ కేక్ కట్ చేసి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రజలందరూ ఈ సినిమాని విజయవంతంగా నడిచేదానికి సహకరించినందుకు ప్రజలందరికీ ఫ్యాన్స్ తరఫున ప్రజలకి అందరికీ కృతజ్ఞతలు. సహకరించిన ప్రేక్షక దేవుళ్ళకి, అభిమానులకి మా థియేటర్ తరఫున కృతజ్ఞత. ఆయన కూడా ఆలోచన గారికి కూడా అలా వైకుంఠపురం సినిమా నేటితో 50 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా అల్లు అర్జున్ గారి అభిమానులు అలాగే థియేటర్ యాజమాన్యం వారు కలిసి ఈ 50 డేస్ సెలబ్రేషన్గా చేసుకోవడం జరిగింది. ఇలాగే కాకుండా ఇంకా వచ్చే మూవీస్లలో మన థియేటర్ యాజమాన్య సపోర్ట్తో హాల్లో పనిచేసేటటువంటి ప్రతి ఒక్కరు సపోర్ట్తో ఇంత విజయవంతం కావడం. ఈ కార్యక్రమంలో అల్లు అర్జున్ అభిమాన సంఘం ప్రతినిధులు ప్రకాష్, సీను, శివ, లక్ష్మణ, అస్లాం తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
ఇందిరమ్మ కాలనీలో సమస్యలు పరిష్కరించండి. పురపాలక కార్యాలయంలో కమిషనర్ ఓబిలేసుకు వినతి పత్రం అందజేసి వివరించిన స్థానికులు. సేంద్రీయ ఎరువులతోనే అధిక దిగుబడి. సైదాపురం ప్రాంతంలో జరిగిన వైఎస్ఆర్ పొలంబడి కార్యక్రమంలో పాల్గొని వివరించిన ఏవో హైమావతి. పేదల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం. ఆర్ఎన్బి అతిథి గృహంలో జరిగిన సమావేశంలో మాట్లాడిన యునైటెడ్ ఫోరం నాయకులు. ఓజిలి గ్రామంలో త్రాగునీటి పైప్ కలుషితం. స్థానికుల ఫిర్యాదుతో స్పందించి పరిష్కరించిన అధికారులు అనురాధ, రమణయ్య. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.